ఇవాళ వీడియోలో ఏం చేస్తావు చెప్పు. ఇవాళ వీడియోలో కాసేపట్లో ఇక్కడికి నుంచి వెళ్ళకపోతే నిన్ను బ్యాట్ తీసుకొని గట్టి గట్టి కొడతా. ఏంటి నన్ను ఎలా అంటావా? తెస్తున్నా ఉండు, నీకోసం బేస్బాల్ బ్యాటే తెస్తున్నా, ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు ఓకే, వాడు బాధ అయితే పోయిందనమాట. సో ఇవాళ వీడియోలో మనమైతే ఏం చెబుతున్నాం అంటే నెదర్కి తేలబోతున్నాం అనమాట. నెదర్లో మామూలుగా కాదు అడ్వెంచర్స్, రచ్చరచ్చే. సో ఇవాళ వీడియో బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈ వీడియోకి అయితే నేను 2 lakhs అయితే 6 lakhs పెడుతున్నాను. సో హోప్ మీకు కష్టమే అనుకోవచ్చు, కానీ చేసేయండి. సో లెట్స్ గో. ఓకే గాయ్స్, మనం మన సర్వైవల్ వరల్డ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అండ్ మనం వచ్చేటప్పుడు నైట్ అయితే అయిపోయింది అనమాట. అండ్ మనం లాస్ట్ ఎపిసోడ్లో అయితే ఒక ఎంచెంటింగ్ రూమ్ అయితే కట్టామన్నమాట. అండ్ మనం స్లీప్ వేసి పొద్దున్న అయితే మాట్లాడుకుందాం. అండ్ కొంచెం వాయిస్ డిఫరెన్స్ అయితే కనిపించి ఉండొచ్చు, ఎందుకంటే నాకు కోల్డ్ ఉందన్నమాట. అండ్ మనం లాస్ట్ ఎపిసోడ్లో ఈ ఎంచెంటింగ్ రూమ్ అయితే కట్టాము. ఈ ఎంచెంటింగ్ రూమ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది అనుకున్న దానికంటే. అండ్ మీకు లాస్ట్ టైం షేర్స్ అయితే పెట్టాను. అండ్ మీరు వీడియోలో అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా గమనించుంటారు. ఏంటంటే మనకు వచ్చేసి ఇక్కడి నుంచి ఫేస్ క్యామ్ అయితే రాబోతుంది అనమాట. ఫేస్ క్యామ్తో పాటు అండ్ వాయిస్ డిఫరెన్స్ కూడా నోటీస్ చేస్తుంటారు. ఆ వాయిస్ డిఫరెన్స్ ఏంటంటే మైక్ వాడుతున్నాం అనమాట. ఇక్కడి నుంచి మైక్ వాడైతే నేను పెడతాను. అండ్ ఈ ఎంచెంటింగ్ రూమ్లో అంతా బాగానే వచ్చింది, కానీ ఎంచెంట్మెంట్ టేబుల్ మాత్రం సరిగ్గా రాలేదన్నమాట పెట్టడానికి. దాని గురించి వదలండి. సో ఈ ఎపిసోడ్లో మనం నెదర్కి అయితే వెళ్ళబోతున్నాం, చెప్పాను కదా ఇంట్రోలోనే. సో దానికి కావాల్సింది వచ్చేసి ఆబ్జిడియన్ అండ్ ఫ్లింట్ అండ్ స్టీల్. ఫ్లింట్ అండ్ స్టీల్ కోసం ఏం పెద్ద కష్టపడక్కర్లా మనము. హలో హలో సార్, ఆబ్జిడియన్ కోసం లావా అయితే దొరికింది నాకు. లావా కావాలి, లావా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆబ్జిడియన్కి. సో మనం ఫస్ట్ మన డైమండ్ పికాక్స్ ఉంది కాబట్టి మనకు వాటర్ తీసుకొని వెళ్ళిపోవటమే. అండ్ మనకు చాలా అంటే చాలా మెటీరియల్స్ మిగిలాయి చూడండి. ఇదంతా నేను చూసుకోలేదు, ఏం మిగలలేదు అనుకున్నా. అసలు నేను ఈ చెస్ట్లో కాకుండా ఇంకా బోల్డర్ నేమో మిగిలాయి. స్క్రూ స్ట్రాప్ డోర్ అన్నీ పెట్టేసాం. అండ్ ఇప్పుడు మనకు లావా వచ్చేసి డైమండ్ అండ్లో ఇంకొంచెం తవ్వితే లావా కనిపించింది అనమాట నాకు. పదండి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్దాం మనం. మనకి ఎమ్ఎల్జీ మాత్రం ఎప్పుడు రాదు గైస్. ఫాస్ట్గా మన డైమండ్ మైన్ దగ్గరికి అయితే వెళ్దాం మనం. అండ్ ఇంకటి నుంచి వీడియోస్లో ఫేస్ క్యామ్ అయితే మ్యాక్సిమం వస్తుంది. అండ్ డెడ్లీతో ఆడేటప్పుడు రాకుండా ఉండటానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి, ఎందుకంటే డెడ్లీతో నేను ఇప్పుడు ప్రస్తుతానికి డెడ్లీ ఫోన్లోనే రికార్డ్ చేస్తున్నాను అనమాట. అండ్ మనం కిందకైతే వచ్చేసాం, మళ్ళీ పైకి వెళ్ళాలి. అండ్ ఈ లావా చాలా వియర్డ్గా వచ్చింది, ఫ్లో అవుతూ వచ్చింది, చూపిస్తాను. అండ్ మనకి డైమండ్స్ అయితే బీభత్సంగా దొరికాయి. అండ్ మన డైమండ్ ఆర్మర్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నెదర్కే వెళ్ళదా ఇంకా, నెదర్కే లేట్. ఓకే, ఇదే లావా అనమాట. ఓకే, అండ్ అక్కడ కాఫీ స్టోర్స్ వచ్చింది. అండ్ మైన్క్రాఫ్ట్లో వచ్చేసి మనకు టార్చెస్ కావాలి. కమాన్, టార్చెస్ పెట్టేసి స్వాడ్ కిందకు వచ్చేసి ఉరేరి బతికిపోయానయ్యా బాబు. అండ్ మన మైన్క్రాఫ్ట్లో వచ్చేసి ఒక ఫుల్ బ్లాక్ ఆఫ్ లావా ఉంటేనే మనకు ఒక ఆబ్జిడియన్ అయితే తయారవుద్ది, ఒక ఆబ్జిడియన్ బ్లాక్. అండ్ ఇట్లా ఫ్లో అవుతున్న లావా బ్లాక్ ఉంటే మనకు కాబుల్ స్టోన్ అయితే జనరేట్ అవుద్ది. చూసారా ఇప్పుడు మనకు కాబుల్ స్టోన్ ఎట్లా వచ్చిందో. అండ్ మనకు కావాల్సింది వచ్చేసి 10 ఆబ్జిడియన్ కావాలి ఒక నెదర్ పోర్టల్ కంప్లీట్ చేయాలంటే. లైక్ మనం మొత్తం ఆబ్జిడియన్ కలెక్ట్ చేసేద్దాం. ఇక్కడది 10 కంటే తక్కువే వచ్చేటట్టుంది. అండ్ మనకు చెప్పాను కదా ఫుల్ ఆబ్జిడియన్ బ్లాక్ అయితే కావాలి, లైక్ సారీ లావా బ్లాక్ అయితే కావాలి. అండ్ ఈ ఫేస్ క్యామ్ క్వాలిటీ ఎట్లా ఉందో చెప్పండి. అండ్ లైవ్స్లో కూడా ఈ మధ్య ఫేస్ క్యామ్ అయితే పెడుతున్నాను నేను. అండ్ నాకు డ్యూడ్ ద 2 hours లైవ్కి. అండ్ ఓకే
జూట్ థెఫ్ట్ వాచ్ లైవ్కి ఇంకా లైక్ రోబ్లాక్స్ లైవ్కి కాపీరైట్ అయితే పడింది అనమాట. కాపీరైట్ పడడం వల్ల నేను ఆ రెండు లైవ్స్ డిలీట్ చేయాల్సి వచ్చింది. ఓ లావా లావా లావా. అండ్ మన మైన్క్రాఫ్ట్ సర్వైవల్ పెట్టి చాలా రోజులు అయితే అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్ళాలైతే పెద్ద టాస్క్ మనకు. కమాన్ మైన్ ఫాస్ట్గా మైన్ చేయాలి. అండ్ నేను లైవ్ చేస్తున్నప్పుడు వచ్చేసి డెడ్లీ చాలాసార్లు వచ్చాడు మధ్య మధ్యలో. నాకైతే చిరాకు వేసేసింది అనమాట డెడ్లీ రాగానే. అండ్ నేనైతే డెడ్లీ మౌసే వాడుతున్నాను అనమాట. హలో సార్, నా ఆబ్జిడెన్ సార్, నా ఆబ్జిడెన్ పోయింది లావా వల్ల సరిపోయింది. అండ్ ఇది అయితే వన్ ప్లస్ ఫేస్ క్యామ్ అయితే కాదు గైస్, డెఫినెట్గా వన్ ప్లస్ ఫేస్ క్యామ్ అయితే కాదు. ఎందుకంటే నేను ఒక డివైస్లోనే గేమ్ రికార్డ్ చేసి ఫేస్ క్యామ్ రికార్డ్ చేయాలంటే నాకైతే చాలా టైం పట్టుతుంది. అండ్ అందుకనే నేను ఇంకొక డివైస్ని అయితే చూస్ చేసుకున్నాను, డెడ్లీ డివైస్. డెడ్లీకి అయితే నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాడు నాకు డివైస్ ఇచ్చాడు. డివైస్ ఇవ్వటం వల్ల నేను ఫేస్ క్యామ్ రికార్డ్ చేస్తున్నాను. అండ్ మీకైతే వాయిస్ క్వాలిటీ అండ్ నా ఫేస్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ గ్రానీ వీడియో అయితే రాబోతుంది త్వరలోనే, గ్రానీ వన్ వీడియో. అండ్ నేను లైవ్లో వచ్చేసి గ్రానీ 3 అయితే ఆడాను, బట్ వదిలేండి దాని గురించి, మనం త్వరగా వెళ్దాం. అండ్ మన వీడియో స్టార్టింగ్లో అయితే ఒక క్యారెక్టర్ వచ్చాడు, వాడికి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏదో పేరు పెడదాంలే. పైకి వెళ్ళాలి ఇప్పుడు, కమాన్ పైకి త్వరగా వెళ్ళాలి. ఇప్పుడు వాటర్ బకెట్ పెట్టుకొని పైకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. సర్లే ఏం చేస్తాం, ముందే వాటర్ వేసుకొని ఉండాల్సింది. ఓకే కమాన్, ఓ నో 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 నో, నో 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 నో. ఓకే 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 ఓకే. అండ్ లాస్ట్ టైం నేను సర్వైవల్ పెట్టిన దానికి ఎంత కష్టపడ్డాను మీకైతే తెలీదు, బట్ మీరైతే నాకు ఇచ్చే లైక్స్ 0. అసలు లైక్స్ రాడనే రావట్లేదు. అసలు వ్యూస్ కూడా కనీసం కామెంట్లోనే పెట్టండి అయ్యా బాబు, బాగుందో బాగాలేదో, నీకు ఏ కంటెంట్ నచ్చుతుందో నాకు తెలియదు కదా. మీరు కామెంట్స్ పెట్టకుండా లైక్స్ పెట్టకుండా ఏంటో మరి. మీకు నచ్చిన కంటెంట్ కావాలంటే మాత్రం కష్టం, చాలా కష్టము. అండ్ మనం పైకి వెళ్ళాక ఫస్ట్గా నెదర్ పోర్టల్ బిల్డ్ చేసేద్దాం. అండ్ అక్కడ స్పాన్ ఎట్లా ఉంటుందో మరి, ఎంత దారుణంగా ఉండబోతుందో. అయ్యా బాబు కిందకు పోతున్నాను అయ్యా, వాటర్ కమాన్ ఫాస్ట్గా. ఓకే కమాన్ ఫాస్ట్గా వెళ్ళాలి. ఏ ఫాస్ట్గా పావయ్యా బాబు, నో 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 నో, పద పద పద. ఓకే నో, అయ్యా వాటర్ కిందకు వచ్చేస్తుంది, సరిపోయింది. త్వరగా వెళ్ళాలి. అండ్ ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. అండ్ నేను టైమ్లెస్ మ్యాక్సిమం పెట్టచ్చు పెట్టకపోవచ్చు. అండ్ నెదర్లో స్పాన్ ఎంత దారుణంగా ఉండబోతుందో మరి. హలో సార్, ఓకేలేండి, నేను పైకి వెళ్ళాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ మీకు వీడియోలో చూపించడం అయితే చాలా ప్రాబ్లం అవుతుంది, పైకి వెళ్ళకైతే చూపిస్తాం. ఫేస్ క్యామ్ ఆన్ చేసేసాను అనమాట. అండ్ రికార్డింగ్ కొంచెం ఇబ్బంది అయింది. నేను పైకి అయితే వచ్చేసాను 13 ఆబ్జిడియన్తో అయితే. ఇవి కనుక సరిపోకపోవాలి నాకు పెద్ద పెద్ద ప్రాబ్లం అవుద్ది, ఎందుకంటే నేను మళ్ళీ కిందకి వెళ్ళాలంటే అది పెద్ద ప్రాబ్లం. ఓకే ఇక్కడ కొంచెం కాబుల్ స్టోన్ అయితే కలెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే మనం ఫుల్ నెదర్ పోర్టల్ అయితే బిల్డ్ చేయట్లా, మధ్యలో అయితే కాబుల్ స్టోన్ పెట్టాలి. కాబుల్ స్టోన్ అనే కాదు, ఏదో ఒక బ్లాక్ తీసుకోవచ్చు, లైక్ డర్ట్ అయితే తీసుకోవచ్చు. అంటే డర్ట్ ఫస్ట్ నెదర్ పోర్టల్ కదా, ఎంత దారుణంగా ఉంటుందో మరి స్పాన్. ఓకే మన నెదర్ పోర్టల్ వచ్చేసి ఎక్కడ బిల్డ్ చేద్దాం, ఇక్కడ బిల్డ్ చేద్దామా లేకపోతే ఇక్కడ బిల్డ్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి 2 బ్లాక్స్, నెక్స్ట్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 1 2 3 అండ్ 1 2 3 నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక బ్లాక్, ఇక్కడ ఒక బ్లాక్, 1 2 ఓకే పోర్టల్ తయారైపోయింది. అండ్ మనకు ఫ్లింట్ కావాలి, దీనికి ఫ్లింట్ ఉందా మన దగ్గర? అసలు ఫ్లింట్ లేదు,
ఐరన్ ఐరన్ ఉంటుంది, ఫ్లింట్ కావాలి, అండ్ ఇక్కడే గ్రావెల్ ఉంది మనకు. ఫాస్ట్గా వాచిన్ టూ ఉంది కాబట్టి త్వరగానే వచ్చేస్తుంది అనుకుంటున్నా. ఫ్లింట్ త్వరగా వచ్చేస్తే మనకు ఫాస్ట్గా నెదర్కి వెళ్ళిపోయి. ఫ్లింట్ వచ్చేసింది, వెరీ గుడ్. ఫస్ట్ మైన్లోనే ఫ్లింట్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఫాస్ట్గా మనకు ఐరన్ బేస్లో ఉంటుంది, ఒకటి తీసుకొని మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అండ్ ఫేస్ క్యామ్తో రికార్డ్ చేయాలంటే నాకు చాలా కష్టమవుతుంది, అండ్ నేనైతే ఇంకటి నుంచి డెడ్లీని అయితే అడగాలి అప్పుడప్పుడు. ఫేస్ క్యామ్ ఆన్ చేయి, ఫేస్ క్యామ్ ఆన్ చేయొద్దు, ఆఫ్ చేయని. అండ్ మీకు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తుంటుంది, ఎందుకంటే నాకైతే మాకు ఇంటి దగ్గర అయితే బోర్ అయితే వేస్తున్నారు. సో ఇక్కడ ఇంతేనా? ఎస్ ఇంతే. అండ్ లెట్స్ గో. మనం అయితే ఫ్లింట్ అండ్ స్టీల్తో ఇల్లులంతా తగలబెట్టిపోతున్నాం అనమాట. సారీ సారీ, ఏంటిది అకేషియా లాగ్ 64 పెట్టాలి లోపల. ఓకే, మనం మార్నింగ్ వెలిగిద్దాము. ఓ ఫస్ట్ టైం పర్ఫెక్ట్గా అమలు చేసేసా. అండ్ మన బెడ్ అయితే, అండ్ ఇక్కడ నుంచి చూసారు ఎంత బాగా కనిపిస్తుందో మంది. అండ్ సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్, నేనేం చేయలేను దానికి. అండ్ ఈ వీడియోలోనే ఉంటుంది అనుకుంటున్నా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చేసి. సో నెక్స్ట్ టైం నుంచి ఉండదనే అనుకుంటున్నా, ఎందుకంటే ఇవాళ అయిపోద్ది బోర్ మ్యాక్సిమం. అండ్ నేను రికార్డ్ చేయకుండా ఉండడానికి అదే ప్రాబ్లం అనమాట. ఆ బోర్ వచ్చేసి 2 డేస్ నుంచి వేస్తున్నారు. అండ్ బెడ్ ఇక్కడ ఉంది, స్లీప్ వేసేసి మార్నింగే మనం నెదర్ పోర్టల్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాము. సారీ ఇన్స్టాల్ కాదు, లైక్ టర్న్ ఆన్ చేయబోతున్నాం అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ వస్తుంది అనమాట. సో ఓకే, సో నేను ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాకుండా నేను ఒక చోట అయితే ఉంటాను. ఓకే ఓకే ఓకే, నేను రికార్డింగ్ ఆన్ చేయటం చాలాసార్లు అయితే మర్చిపోతున్నా. అండ్ మనం జంప్ చేయాలి. అండ్ మన నెదర్ పోర్టల్ అయితే ఆన్ చేసేయబోతున్నాం. అండ్ 3, 2, 1 అలెట్స్ గో. ఓకే ఆన్ చేసేసాను అనమాట నెదర్ పోర్టల్ని. లోపలికి వెళ్దాం, లోపల ఎట్లా ఉంటుందో. అండ్ నేను లోపలికి వెళ్ళిన వెంటనే చూపిను. ఓకే ఓకే, ఫేస్ క్యామ్ ఆన్ చేసి. అండ్ మంచి స్పానే. ఉరి 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 ఉరి, నేనేం చూసాను రీ ఉరి. ఓకే ఓకే ఓకే, నేను గోల్డ్ వేసుకుంటాట మర్చిపోయా కదా. అయ్యో సారీ. నో, ఉరి మర్చిపోయాను అబ్బా, మర్చిపోయాను. సారీ, త్వరగా మైండ్ చేయాలి. ఒరే సారీ రా బాబు, వెళ్తున్నా, ఇంకా నుంచి రానులే, పోండి మీ దగ్గరికి. మంచి స్పానే వచ్చింది. ఓకే వాడు చూసే లోపల మనం ఫస్ట్గా నిద్రకైతే కనెక్ట్ చేసుకున్నాతో. ఓకే ఇప్పుడు రండిరా, మనం క్వాడ్స్ మైన్ చేసుకుందాం. ఫస్ట్ క్వాడ్స్ తీసుకెళ్ళిపోవాలి. క్వాడ్స్ బాగానే వస్తుంది, ఎందుకంటే ఫార్చ్యూన్ ఉంది కాబట్టి మనకు. అండ్ దీనికి ఎఫిషియన్సీ రాలే, ఎఫిషియన్సీ వచ్చింటే బాగుండు. అండ్ మనకు 14 XP ఉంది, ఈ 14 XP కాస్త 20 XP అవ్వాలనుకుంటున్నా. అమ్మో బాబే, ఈసారి నుంచి గోల్డ్ వేసుకుని రావాలి, మర్చిపోయా నేను. అసలు గోల్డ్ ఉంది అనుకుంటా, ఉందో లేదో మరి. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వచ్చేసి ప్రతి చోట వస్తుంది. నో, ఫుడ్ మంచిదండి, ఫుడ్ తెచ్చుకొని. ఓకే, క్వాడ్స్ ఇక్కడ చాలా ఉంది, కలర్ చేద్దాం. 15 XP నైస్. అండ్ మనం ఎట్లాగైతే ఇక్కడికి వచ్చామో అట్లాగే సేఫ్గా తప్పించుకొని వెళ్ళాలని కోరుకుంటున్నా, ఎందుకంటే అక్కడ పిగ్లిన్స్ చూసారుగా ఎట్లా ఉన్నారో, ఎంత అగ్రెసివ్గా ఉన్నారో. ఓ క్వాడ్స్ భయంకరంగా ఉందబ్బా, నెదర్లో క్వాడ్స్ దొరికిందంటే ఓవరాల్లో డైమండ్స్ దొరికితే బాగుండు మనకు. 64 డైమండ్ బ్లాక్స్ దెబ్బ కంప్లీట్ చేయొచ్చు. అండ్ క్వాడ్స్ చాలా దొరుకుతుంది కాబట్టి మన బేస్ వచ్చేసి మ్యాక్సిమం క్వాడ్స్తోనే చేద్దాం అనుకుంటున్నాను నేను. అదిరిపోవాలి బేసుకు, ముదిరిపోద్దాం క్వాడ్స్తో. అండ్ క్వాడ్స్ చూసారు ఎంత ఉందో, ఇట్లా కోల్ కూడా దొరకదు మనకు ఓవర్ వరల్డ్.
ఓకే కమాన్ 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 కమాన్. అబ్బో బాబాయ్ ఇంత, ఓ ఇంకా ఉందా? ఈటినా అప్పుడే ఎక్స్పి, వెరీ గుడ్. ఎక్స్పి లేక నేను చేస్తున్నా, పెరిగిపోయిందిలే ఎక్స్పి అంతా. ఓకే వాడు చూశాడు. నో. ఓకే మనల్ని మనం కవర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కొట్టారంటే నాకు మామూలుగా ఉండదు, అసలుకే నాకు హెల్త్ లేదు. ఓకే మనం ఇప్పుడు హెల్త్ రీజనరేట్ అవ్వగానే మనం ఓవర్ వరల్డ్కే చనిపోవాలన్నమాట. హెల్త్ కమాన్ త్వరగా రీజనరేట్ అవ్వు, రీజనరేట్ అవ్వగానే మనం ఓవర్ వరల్డ్లోకి వెళ్ళిపోవాలి. ఓవర్ వరల్డ్లోకి వెళ్ళంగానే మనమైతే వీడియో ఎండ్ చేసేయాలన్నమాట. ఇప్పటికే 14 మినిట్స్ ఏమైంది వీడియో, యా 14 మినిట్స్ అయింది. అండ్ ఈ 14 మినిట్స్లో మీకు బాగానే ఎంజాయ్ చేశారనుకుంటున్నా. అండ్ మనం హెల్త్ ఆల్మోస్ట్ రీజనరేట్. ఓకే ఫుడ్ తినాలి. అండ్ నెక్స్ట్ వీడియోస్ నుంచి మీకు ఫేస్ క్యామ్ అయితే డెఫినెట్గా వస్తుంది. అండ్ డెడ్లీతో చెప్పాను కదా, డెడ్లీతో ఆడేటప్పుడు ఏమో ఫేస్ క్యామ్ రాకపోవచ్చు, ఎందుకంటే డెడ్లీతో ఆడేటప్పుడు చెప్పాగా ఇది నా ఫోన్ కాదు, నా ఫోన్ రికార్డ్ చేయట్లేదు. అండ్ మనం తప్పించుకోవాలి ఫాస్ట్గా. కమాన్ కమాన్, ఇది నెదర్ రివి నా కొంప తీసి ఉరే. ఓకే తప్పించుకోవాలి మనం. నో. ఓకే. యస్ ఉరి. ఓకే వాడు వెళ్ళిపోయాడు మనకు ఓవర్ వరల్డ్లోకి. ఇప్పుడు మనం తప్పించుకోవాలి. నో. కొట్టద్దు. ఓకే ఇద్దరు వచ్చారా, ముగ్గురా? ఉరి నలుగురు టార్గెట్ చేశారయ్యా బాబు నన్ను. నేను పారిపోతానయ్యా, వాళ్ళు జాబీ ఫెడ్ పిగిలించేదాకా నేను ఇక్కడ రాను. వెళ్ళిపోండి రా బాబు మీరు. అండ్ నెదర్లోకి వెళ్ళి నా ప్రాణాలు నేను రిస్క్ చేయాలనుకోవట్లా. అండ్ మనకు ఫుడ్ కావాలి, ఫుడ్. ఏ మన దగ్గర షీల్డ్ కూడా లేదయ్యా బాబు, ఒక షీల్డ్ తయారు చేసుకుందాం. ఉండాలనుకుంటా కదా షీల్డ్ తయారు చేసుకున్నట్లే ఉన్నాం మనం. షీల్డ్ అయితే కన్ఫర్మ్ తయారు చేసుకుని ఉంటాం. లోపల ఏమైనా పెట్టేసిన ఏంటి? లేదు. ఒక షీల్డ్ తయారు చేసుకున్నాం. ఫుడ్ చాలా ఉంది, ఐరన్ కూడా చాలానే ఉంది, చేసుకునేద్దాం షీల్డ్. షీల్డ్ రెసిపీ ఏంటి? ఐరన్ తీసుకొని ఇట్లా పెట్టి వుడ్ని ఇక్కడ పెట్టాలా? సారీ, ఈ వుడ్ ప్లేస్లో ఐరన్ పెట్టాలా? లేకపోతే ఐరన్ ప్లేస్లో వుడ్ పెట్టాలా? సార్ షీల్డ్ ఎట్లా సార్? ఓ కూటే కావాలా మనకి దానికి? సరిపోయింది, ఓ కూట ఉన్నట్లే ఉంది, చూద్దాం. ఉండు దట్టు ఉంది, సరిపోయింది. షీల్డ్ చేసుకోవడానికి వుడ్ లేదు. ఓకే మనకు ఓక్ వుడ్డే లేదు. ఇప్పుడు డోక్ వుడ్ కోసం నేను ఎక్కడికి పోవాలి? అలా నేసేయటమే. సారీ రా. రెండో వాళ్ళు డిస్కౌంట్ అయిపోయారా ఏంది? ఓ ఎక్స్పీ మామూలుగా ఉండకూడదు. ఓకే వాళ్ళు డిస్కౌంట్ అయిపోయారు. సో ఇది గైస్ ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో, నెక్స్ట్ ఎపిసోడ్లో నిద్రకి వెళ్దాము. అండ్ బోల్డ్ అంతా కాల్స్ కలెక్ట్ చేస్తాను నేను ఆఫ్లైన్లో. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్కి అయితే లైక్ చేయండి. అండ్ ఛానల్ని అందరికీ చేరేటట్టు సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తా, అంటే షేర్ చేయండి నా ఛానల్ వీడియోస్ కూడా. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్, అప్పుడు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ మిమ్మల్ని నేను నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. అంతవరకు మీ అందరికైతే బాయ్ బాయ్.